ఈ నెల 18 నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమ సన్నాహక ఏర్పాట్లపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్తో పాటు ఆర్డీఓ పవన్ కుమార్, కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీరాములు, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. థర్డ్ థింగ్ ఇస్ ఎక్కడ కూర్చుంటారు అక్కడే లంగ్స్ క్లియర్. దానికోసం ఉదాహరణగా మీకు ఈ కౌంటర్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ డిఎంహెచ్ఓ గారు మీకు కెన్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ వాట్ హ్యాపన్స్ ఇన్ విచ్ కౌంటర్. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మీ అందరు కూడా ఏదో కెపాసిటీలో ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చాలా మంది స్పెషల్ ఆఫీసర్స్ కింద ఉన్నారు. అండ్ మున్సిపల్ కమిషనర్ సిద్ధార్థ్ అండ్ ఆర్డీఓ ఎవ్రీబడి ఆర్ హియర్. So I'm just taking this opportunity to tell that public ఇబ్బంది కాకుండా టేబుల్ 1 to table 5 టేబుల్స్ ఉంటాయి, వారి మూమెంట్ సాఫీగా ఎలా చేయాలి దానికోసమే ఈరోజు ఇక్కడ పంచర్ ఆఫీసర్స్ ఇక్కడికి వస్తారని చెప్పి ఈ డెమో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫాలో అయ్యి ముఖ్యంగా ఎంసీస్ అండ్ డిపిఓ అండ్ మండల్ స్టాఫ్ అండ్ యాజ్ అ స్పెషల్ ఆఫీసర్ మీరు కూడా ఈ రకమైన అరేంజ్మెంట్స్ మీ మండలాల్లో ఉన్నాయా లేదా అనేది ఒకసారి రిజ్యూ చేసుకోవాలి. అండ్ యూనో ఇట్ ఇస్ నాట్ వెరీ డిఫికల్ట్ బికాస్ మనకి జిల్లాలో 26 టీంలు పనిచేస్తాయి అంటే మండలానికి సుమారు 2 to 3 టీంలే వస్తాయి. సో ఎనీ డే ఓన్లీ 2 villages క్యాంప్ అవచ్చు. ఆ 2 villages ఈ మాదిరిగా ఎలిమెంట్స్ ఉన్నాయా లేదు అనేది మనం ఇన్ష్యూర్ చేసుకోవాలి. సో ఒకసారి ఐ జస్ట్ టేక్ 2 minutes చేయించుకోవాలి. మీరు ఒకసారి చెప్పండి వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్, వాట్ ఇస్ ద బేసిక్ వర్క్ ఫ్లో, సో దట్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఏం చేయాలో తెలుస్తుంది. సో మై రిక్వెస్ట్ టు స్పెషల్ ఆఫీసర్స్ ఇస్ నెక్స్ట్ మండే మీరు మీటింగ్ వచ్చేసరికి ఈ వీక్ మీకు ఎలాగో హాస్టల్స్ గురించి కూడా మీరు లాభం మీటింగ్ రాయడం. బట్ అది కాకుండా కంటి వెలుగులో కూడా అరేంజ్మెంట్స్ షెడ్యూల్ తీసుకోండి. మీ ఎంపీడీఓస్ దగ్గర ఏమిచ్చారు మెడికల్ ఆఫీసర్ దగ్గర షెడ్యూల్ తీసుకొని అట్లీస్ట్ ఫస్ట్ ఉన్న విలేజెస్ ఏ విలేజెస్లో అయితే ప్రారంభం అవుతుంది ఆ విలేజెస్లో ఇన్ఫ్రా అరేంజ్మెంట్స్ సరిగ్గా జరిగినాయా. ఇన్ఫ్రా అరేంజ్మెంట్స్ అంటే ఏంటి, 5 separate కౌంటర్స్ వాటి ఫ్లెక్సీస్ ఉండాలి, దానికి మ్యాన్ పవర్ ఉండాలి, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కిట్స్ ఏఆర్ మెషిన్స్ ఇవన్నీ ఉండాలి, అక్కడ తాగునీటి సదుపాయం ఉండాలి, శానిటేషన్ సదుపాయం ఉండాలి. అండ్ దాని లేఅవుట్ అనేది పబ్లిక్ కన్వీనియంట్గా 1, 2, 3, 4, 5 వెళ్ళేలాగా ఈజీగా ఉండేలాగా ఉండాలి. ఇది ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ జాబ్ బికాస్ 255 గ్రామ పంచాయతీ ఒకసారి రెడ్ ఇట్ ఈస్ ద ఫేస్ మ్యాన్ టీమ్ ఫస్ట్ ఆఫ్ విలేజ్ అవుతుంది.